ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾತ್ ಅಮೃತದ್ರವ ಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾ ಭುವಿ ಭಾವುಕಾಃ. ಓಂ ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವದ್ಬಂಧುಲರ, ಶ್ರೀಮದ್ಭಾಗವತ ಪ್ರಾರಂಭಂಲೋ ఒక్కసారి శ్రీమద్భాగవత ప్రార్థనం చేద్దాం. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతురియౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ ಷ್ಠೋಭುಜಾಂತರಂ ದೋರ್ಯುಗಳಂ ತಧಾನ್ಯೌ ಕಂಠಸ್ತು ರಾಜನ್ ನವಮೋ ಯದೀಯೋ ಮುಖಾರವಿಂದಂ ದಶಮಂ ಪ್ರಫುಲ್ಲಂ ಏಕಾದಶೋ ಯಸ್ಯ ಲಲಾಟಪಟ್ಟಂ ಶಿರೋಪಿತು ದ್ವಾದಶ ಏವ ಭಾತಿ ತಮಾದಿದೇವಂ ಕರುಣಾನಿಧಾನಂ ತಮಾಲವರ್ಣಂ ಸುಹಿತಾವತಾರಂ ಅಪಾರ ಸಂಸಾರ ಸಮುದ್ರ ಸೇತುಂ ಭಜಾಮಹೇ. ಭಾಗವತ ಸ್ವರೂಪಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಭಗವದ್ಬಂಧುಲರ, 35ನೇ ಶ್ರೀಮದ್ಭಾಗವತ ಸಪ್ತಾಹ ಜ್ಞಾನಯಜ್ಞ ಸಂದರ್ಭಂಗ ಮನ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನುನಿ ಯೊಕ್ಕ ದೇವಾಲಯಂಲೋ ಭಾಗವತ ವೈಭವಾನ್ನಿ ಅನುಸಂಧಾನಂ ಚೇಸುಕುಂಟುನಾ. ಭಾಗವತಂ ಒಕ ಮಾರು ವಿಂಟೇ ಸರಿಪೋದಾ? ఇన్ని మార్లు ఎందుకు భాగవతమే చెప్పుకోవాలి అని సందేహం కలగచ్చు. భాగవతాన్ని ఎన్ని మార్లైనా చెప్పుకోవాలట, ఎన్ని మార్లైనా అనుభవించాలిట. మహర్షియే ఆ మాటను చెబుతాడు. నైమిషారణ్యంలో మహర్షులందరికీ శ్రీమద్భాగవత మహాపురాణాన్ని వినిపిస్తున్న సూత మహర్షి శ్రీమద్భాగవత వైభవాన్ని గురించి వర్ణిస్తూ నిగమకల్పతరోర్గణితం ఫలం అంటాడు. భాగవతం అంటే వేదమనే వృక్షము నుండి జారిపడిన ఫలము. వేదమనే వృక్షము నుండి జారిపడిన ఫలము అనడంలో వృక్షము నుండి కోసుకొనిన ఫలము అని కాదు, జారిపడిన ఫలము అంటాడు. కోసుకున్న పండుకు జారిపడిన పండుకు తేడా ఉందిట. సాధారణంగా మనం అంతగా పరువానికి రాకముందే కోసి వాటిని ఏవో అనేక విధానములతో పండించి వాటిని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి పండుకు ఉండే రుచి కొంతవరకే, పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించే సామర్థ్యం రసం అందులో ఉండి ఊరదు. మరి అలా ఉండాలంటే తనంత తానుగా పండి రాలినటువంటి పండే రుచికరంగా ఉంటుంది. ఎందుకు రాలుతుంది?
చెట్టున ఉండాల్సిన పండు నేలకు జారడానికి కారణమేమి అంటే, నేను ఈ చెట్టున ఉండవలసినది పుట్టి పెరిగేంతవరకే, అటు తర్వాత లోకములోని వారి చేత అనుభవింపబడవలసిన దానిని అనుభవించే పరువం కలిగిన తరువాత ఇంకా చెట్టునే అంటిపెట్టుకుని ఉండడంలో అర్థం లేదు. అందరికీ అందాలి. అందరికీ అందాలంటే ఉత్తుంగమైనటువంటి వృక్ష శాఖలలోనికి ఎక్కి ఆ పండును కోయగలిగిన వాడు ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు. అందరికీ అంత సామర్థ్యం ఉండదు. కనుక ఇక లోకానికి నేను అందాలి అనే ఆర్తితో తానే క్రిందికి దిగినటువంటి పండు అని అర్థం. క్రిందికి జారడం అంటే అలాగే వేదము కూడా, వేదములోని సారాంశాన్ని మనమందరం అందుకోవాలి, అందరికీ అందాలి అనే ఉద్దేశ్యంతో సారాంశమే భాగవతంగా ఆవిర్భవించింది. నిగమ కల్పతరోర్, నిగమ కల్పతరు, నిగమములంటే వేదములు. నిగమములు వేయి చదివిన, పోతన గారు చాలా అందంగా చెప్పాడు, నువ్వు ఎన్ని వేదాలు చదవయ్యా, సుగమంబులు కావు. ముక్తిని పొందాలనుకునే మార్గం అంత తేలిగ్గా దొరకదు. కృష్ణ భగవానుడంతటి వాడే అర్జునుణ్ణి, నాయనా వేదం అంతా చదివేస్తే అర్థమైపోతుంది అనుకోకు, వేదంలో చెప్పిందంతా మనమే ఆచరించాలి కావచ్చును అనుకోకు. ఎందుచేత అంటే వేదములనేవి త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. మూడు గుణములు కలిగిన వారికి కావలసిన వాటిని చెప్పడమునే లక్ష్యముగా కలిగినది వేదము. నువ్వు మూడు గుణాల కలబోతగాక సత్వగుణాన్ని మాత్రమే కలిగినటువంటి వాడివయ్యి, అలాంటి గుణం కలిగిన వారికి ఏది మార్గమని వేదము తెలిపినదో దానిని ఆచరించి తరించుము అని చెబుతాడు పరమాత్మ. కనుక యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి మనీషిణః అంటాడు భగవానుడు. ఇలాంటి ఫలములను కలిగించేటువంటివి అనేకములైన వాక్యములు వేదములలో కనిపిస్తాయి. శేనేనాభిచరం యజేత, వేదం చెప్పింది ఒక యాగాన్ని, శ్యాన విధి అని దానికి పేరు. ఏమిటి శ్యాన విధి అంటే, శత్రువైనటువంటి వాడు నశించాలి అని, శత్రు నాశనం కోసమని చేసే ఒక యజ్ఞం. చేస్తే ఏమవుతుంది? శ్యానం అంటే గ్రద్ద, ఆకాశంలో తిరిగే గ్రద్ద మరణిస్తే ఒక్కసారిగా ఎలా నేల మీద పడిపోతుందో హాయిగా తిరుగుతూ వాడి పనులు వాడు చేసుకుంటూ ఉండే ఆ శత్రువు అలా నేల మీద పడిపోతాడట మరణించి. అలా చేయడం కోసమని, దానికోసమని ఒక యజ్ఞం చెప్పింది వేదం. ఇలా అనేకములైన ఫలములను పొందేటటువంటి వారి కొరకై అనేకములైన మార్గములు వేదంలో చెప్పబడ్డాయి. అవన్నీ శాశ్వత ఆనందం కలగాలనుకునే వాడికి ఆచరణీయ యోగ్యములు కావు. మరి ఆచరించాలంటే ఏది సారభూతమో దానిని తెలుసుకోవాలి. యత్ సారభూతం తదుపాసితవ్యం, ఏది అయితే సారభూతమైనది ఉంటుందో దానిని ఉపాసించవలెను అని శాస్త్రం చెబుతుంది. కనుక ఇప్పుడు మనం ఒక మొక్కను నీరు పోసి పెంచామంటే దేనికోసం? అది పెరిగి వృక్షమై ఫలాన్ని ఇస్తే ఫలాన్ని అనుభవించడం కోసమని. ఆ రీతిగానే వేదము యొక్క ఫలమంతా, సారభూతమైన అంశమంతా భాగవతం అనే ఫలంగా అవతరించింది ఈ లోకంలో. నిగమ కల్పతరోర్గడితం ఫలం, వేదాన్ని పట్టుకుంటానండి భాగవతం వద్దనుకుంటే
ఆకులుంటాయి, కొమ్మలుంటాయి, పిందెలుంటాయి, ఏవో ఏవో ఉంటాయి, కానీ నీకు ఆనందాన్ని కలిగించేది ఫలం. ఆ ఫలం ఈ భాగవతమే. నిగమకల్పతరోర్గడితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. అలా జారిన ఫలాన్ని ఒక చిలుక కొరికిందిట. చిలుక కొరికిన పండుకు రుచి అధికం కనుక మనకందరికీ ఇవ్వడం కోసమని వ్యాస భగవానుడు వేదసారభూతమైన భాగవత రచనం చేసి శ్రీశుకునికి అందించాడు. ఆయన ద్వారా మనకి వచ్చింది కనుక శుకుని వలన వచ్చుటచే భాగవతమునకు ఆధిక్యం కలిగింది. వ్యాసుడైతే ఇంకా 17 పురాణములను తెలిపాడు, కానీ వాటన్నిటికీ భాగవతమునకు కలిగినంత ప్రాచుర్యం కలగకపోవడానికి కారణం ఈ భాగవతాన్ని శ్రీశుకుడు అందించడం చేత. సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. ఎలా ఉంటుంది ఈ భాగవతం అంటే, అమృతద్రవ సంయుతం, అమృతరసాన్ని కలిగినటువంటిది. అమృతరసం అంటే ఒక్కసారి అమృతాన్ని త్రాగితే మరి మృత్యువు కలగదు, అలా మృత్యువును కలిగించనిది భాగవతం అనే అమృతం. అసలేనాడు చెడని ఆనందాన్ని ఇచ్చేది శ్రీమద్భాగవతం. కనుకనే భాగవతం అనేది అమృతద్రవ సంయుతం, అమృతద్రవంతో కూడినది. లోకంలో మనం ఫలాన్ని పుచ్చుకుంటే ఆ పండులో త్యాద్యములైనవి కొన్ని ఉంటాయి, స్వీకార్యములైనవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఇది మామిడి పండ్ల సీజన్. మామిడి పండు తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత ఖరీదు పెట్టి కొన్నా మామిడి పండు అంతా మింగేయలేం కదా. మామిడి పండులో రసమే విడిపుచ్చుకునేది, మళ్ళీ తొక్కపారేయాలి, తెంకపారేయాలి, ఇవన్నీ త్యాజ్యములు. అంటే అంతా ఉపాధేయం కాదు, కొంతే ఉపాధేయం. వేదమైనా అంతే, సత్వగుణం కలిగిన వాడికి ఏది కావాలో అది మాత్రమే వానికి ఉపాధేయం తప్ప మిగతా భాగములు వానికి అవసరం లేదు. శ్రీమద్భాగవతము అందులో త్యాజ్యమైనటువంటిది ఏమీ ఉండదు, అంతా స్వీకరించవలసినటువంటిదే, అంతా ఆనందమును ఒసగేటటువంటిదే. కనుక అమృతద్రవ సంయుతం. నిజమే కానీ ఇదివరకు పళ్ళున్నప్పుడు బాగా కొరికి తినేవాడినండి, ఈ మధ్య కొంచెం దంత సౌష్ఠవం తగ్గింది. మరి భాగవతం అనే పండును మేము కొరకగలమా? నువ్వు కొరికి నమిలి తినాల్సిన అవసరం లేదు. అమృతద్రవ సంయుతం ఆ పండునే మనం జ్యూస్గా పండ్ల రసంగా మార్చిస్తే అంతా తాగేయచ్చును కదా. పెపీయమానం అన్నట్లుగా హాయిగా ఆనందంగా త్రాగచ్చును. శ్రవణములనే దొన్నెలతో, చెవులనే దొన్నెలతో భాగవతం అనే అమృతాన్ని ఆనందంగా గ్రోలొచ్చు. కనుక వృద్ధులు చదవాలా లేదా వయసులో ఉన్నవాడు చదవాలా, ఎవరికి స్వీకార్యం, నియమములు ఏం లేవు, ఎవరైనా భాగవతాన్ని అనుభవించవచ్చును. పిబత భాగవతం రసం. పిబత త్రాగుడు అన్న, త్రాగుడు అంటే చాలా సుఖం, హాయిగా ఆనందంగా పానము చేయవచ్చును, ఇకే శ్రమ లేదు. సరేనండి, భాగవతాన్ని సాధారణంగా మీరేదో సంసార వ్యాధికి ఔషధమని కదా చెబుతున్నారు. మరి వైద్యులైతే నాయన 40 రోజులు ఈ టాబ్లెట్ వేసుకోవాలి లేదా వారం రోజులు ఏదో చెబుతూ ఉంటారు కదా, ఆ మందు ప్రభావాన్ని బట్టి డోసులు నిర్ధారిస్తూ ఉంటారు. మరి భాగవతం ఎన్ని మార్లు వినాలండి? భాగవతాన్ని ఇన్ని మార్లు వినాలి అనేటువంటి నియమం లేదు. ఎన్ని మార్లైనా వినవచ్చును అని కూడా కాదు, మరి ఎప్పుడూ వింటూనే ఉండాలి. మన నిత్యం మృత్యుముఖంలో ఉన్నవాళ్ళం కనుక ఎప్పుడూ వింటూనే ఉండాలి.
దానికి ఒక అందమైన మాట చెబుతాడు మహర్షి, సూత మహర్షి. ఆలయం అన్న, ఆలయం అంటే లయం అయ్యేంత వరకు వింటూనే ఉండండి. భాగవతాన్ని ఎప్పటిదాకా వినాలి? మరణించేంత వరకు భాగవతాన్ని వింటూ ఉండవలసినదే. ఆలయం అంటే అర్థమేమిటి? భగవంతునిలో లీనమయ్యేంత వరకు భాగవతాన్ని వింటూ ఉండాల్సిందే. చాలు వింటే తరిస్తాం, కానీ వినే ముందు ఒక రెండు అర్హతలను సాధించుకుని వినండి. రసికాః భువి భావుకాః, రెండు మాటలను చెప్పాడు మహర్షి. రాసిక్యం కలిగిన వాళ్ళమై వినాలిట భాగవతాన్ని, భావుకులమై వినాలిట భాగవతాన్ని. రాసిక్యము అంటే అర్థమేమి? భావుకత అంటే అర్థమేమి? రాసిక్యము అంటే రసం అనేటువంటి దానిని, రసం అంటే తినే రసం కాదు, దర్శించే రసం, వినే రసం. ఈ రసాన్ని అనుభవించేటప్పుడు మనం అందులో లీనమైపోవాలి, అది రాసిక్యం అంటే. అవతల పాత్ర అది ఒక నాటకం కావచ్చును, లేదా మరేదో కావచ్చును. దర్శించేవాడు ఎలా దర్శించాలి అంటే, దర్శించే సమయంలో అవతల ఉన్న పాత్రను తానుగా భావన చేస్తూ, వానికి కష్టం కలిగితే తాను బాధపడి, వానికి ఆనందం కలిగితే తాను ఆనందం కలిగేలా ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సన్నివేశాలు చూసేటప్పటికీ కళ్ళు చెమర్చి కళ్ళు అద్దుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాం మనం. లౌకికములైనటువంటి నాటకములో మరొకటో మరొకటో చూస్తే, భగవంతుని అనుభవించేటప్పుడు ఈ భావన కావాలి, భాగవతాన్ని అనుభవించేటప్పుడు ఈ భావన మనకు ఉండాలి. కనుకనే రాసిక్యం కలిగిన వాళ్ళై వినండి. ఏమిటి రాసిక్యం అంటే? ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం మనకిష్టమని అవతలి వాళ్ళు కష్టపడి చేసి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, చేశారా, నోట్లో వేసుకుని తినేసి ఊరుకుంటాడు అంతే. అలా ఊరుకుంటే పాపం అవతలి వాడికి ఆనందం ఉండదు. అది తిన్న తర్వాత బాగుందయ్యా అంటే ఆనందం, అలా బాగుంది అని అనగలగాలి, అనేంతగా అనుభవించగలగాలి. దానికే రాసిక్యము అని పేరు. ఏ రాసిక్యమైనా సరే, ఏ రసమైనా సరే, అంటే అలంకారికమైనటువంటి రసములైనా కావచ్చు, లేదా భోజన ప్రకరణంలోని రసములైనా కావచ్చు. ఇవైతే ఆరు, అవైతే తొమ్మిది, తక్కువే చెప్పుకుందాం, ఆరు కదా. ఆరిటిలో రసం అంటే అర్థమేమిటి? ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసిన తరువాత దానిని తేనెలోనో పాకంలోనో మనం ముంచితే, ఇది ఆ రసాన్ని పీల్చుకున్న తరువాత దానిని తినేవానికి ఆ రసాన్నే అందిస్తూ ఉంటుంది. అది రసం అంటే. మనని తనలో ఇముడ్చుకొనున్నదేదో అది రసం. ఒక్కసారి అనుభవించిన తరువాత మన భావనలో ఆ రసమే నిండి ఉండాలి. అలా చేయగలిగిన దానికి రసం అని పేరు. ఈ భావన ఉండాలి సామాజికుడైన వాడికి, ఈ స్పృహ ఉండాలి వినేటటువంటి వాడికి, భాగవతం చదివేవానికి ఈ రాసిక్యం ఉండాలి, ఆనందించగలగాలి. భావుకాహ, భావుకత సూత మహర్షి చెబుతున్నాడు ఋషులకు. వినేవాళ్ళ యొక్క స్థితి ఎలా ఉండాలి? తాము ఏ విషయాన్ని వింటున్నారో దానిని ఎదురు ఉండగా భావించగలిగిన వారై ఉండాలి. అంటే ప్రత్యక్షంగా మనకు ఎట్ట ఎదుట కనిపిస్తున్నట్లుగా భాషించాలి. అలా వినాలి భాగవతాన్ని. వింటే ఏదో శుష్కంగా వినడం కాక, రసికాః భువి భావుకాః, రాసిక్యాన్ని కలిగిన వారై వినండి, భావుకులై వినండి. అంటే చెప్పేదానిని భావించండి. ఈ రెండు అర్హతలు ఉండాలి. ఆలయం
లీనమయ్యేంతవరకు భగవంతుని విషయమందు మనకు తన్మయీభవనం కలిగేంతవరకు వింటూనే ఉండాలి భాగవతాన్ని. కనుక ఒక్కమారు భాగవతం వినేసినంత మాత్రం చేత నేను భాగవతం వినేశానండి నాకు అర్థమైపోయింది అనుకుంటే తెలివి తక్కువతనమే, అలా అర్థమయ్యేది కాదు. భాగవతం వింటూ ఉండాలి, వింటూ ఉండాలి. అసలు భగవద్ విషయాన్ని ఎలా వినాలో శాస్త్రమే మనకి చెబుతూ బహుధా శ్రోతవ్యం అని చెప్తుంది. బహుధా శ్రోతవ్యం అంటే అనేక మార్లు వినవలేను, అనేక మార్లు వినవలేను. ఎందుకు అనేక మార్లు వినాలి? ఒకమారు విన్నప్పుడు ఒక అర్థం బోధింపబడితే మరొక మారు విన్నప్పుడు మరొక విశేషం బోధింపబడుతుంది. కనుక అనేక మార్లు వినవలేను. బహుభ్య శ్రోతవ్యం, అనేక మంది వద్ద వినవలేను. ఎవరెవరి దగ్గర ఏ రహస్యం ఉందో, మనకి ఉపకరించే ఏ విషయం ఉందో, ముఖే ముఖే సరస్వతి గనక ఎందరో మహానుభావులు వినాలి. ఒకరి దగ్గర కూడా అనేక మార్లు వినాలి. కనుక భాగవతం అంటే ఎల్లకాలము అనుభవించాల్సినటువంటి పురాణరాజ. ఇలాంటి పురాణరాజాన్ని మనకి అందించినటువంటి వాడు శ్రీసుఖ మహర్షి. కనుకనే ప్రారంభంలో మనం ఒక ప్రార్థన చేసుకున్నాం. ఏమని? యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయ తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీసుకునికి నమస్కరించుచున్నాను, శిరసు వంచి నమస్కరించుచున్నాను అని సుఖమహర్షి ప్రార్థన. ఈ ప్రార్థనం నైమిషారణ్యంలో ఋషులకు భాగవతం చెప్పడానికి ప్రారంభించిన సూత మహర్షి చేసినటువంటి ప్రార్థన. ఎందుకని? అయ్యా భాగవతం చెప్పాలి అంటే శ్రీసుకుడు ఒక్కడే భాగవతం చెప్పగలిచినవాడు, చెప్పగలిగినవాడు ఆయన ఒక్కడే, మిగతా వారికి సామర్థ్యం లేదు. ఎందుచేత రాసినప్పుడు వ్యాసుడు భాగవతాన్ని మనవాళ్ళు చెప్తూ ఉంటారే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అంటూ ఉంటారే, ఆ రీతిగా సమాధిన అనుస్మర తద్విచేష్టితం నారదోపదేశం వ్యాసునికి ఒక సమాధి దశలోకి వెళ్ళి దర్శించి అప్పుడు నువ్వు రాయవయ్యా భాగవతాన్ని అన్నాడు. కనుక మిగతా 17 పురాణములు రచించినట్లు కాదు భాగవతాన్ని రచించడం అంటే. దానికోసమని ఆయన కొంతకాలం తపస్సు చేసి దర్శించి భగవత్ కటాక్షంతో భగవంతుని లీలలనన్నిటినీ, వివిధావతారములలోని భగవల్లీలలన్నిటినీ తాను ప్రత్యక్ష దర్శన సమాన ఆకారంగా దర్శించి భావించి దానిని మనకి భాగవతంగా అందించాడు ఆయన. భగవంతుని లీలలనన్నిటినీ, వివిధావతారములలోని భగవల్లీలలన్నిటినీ తాను ప్రత్యక్ష దర్శన సమాన ఆకారంగా దర్శించి భావించి దానిని మనకి భాగవతంగా అందించాడు ఆయన. కనుకనే ఆ గ్రంథం అయిన తరువాత రచించాడు, అయిపోయింది. మళ్ళీ ఈ గ్రంథాన్ని లోకంలో ప్రచారం చెయ్యాలి. కానీ ప్రచారం చెయ్యాలి అనేటప్పటికి ఒకసారి ఆ గ్రంథాన్ని చూస్తే నేనే రాశానా ఈ భాగవతాన్ని అనిపించిందిట వ్యాసుడికి. ఎంచేత ఆడవాళ్ళు చెబుతారు తన్నై తానే తుదిత్తి అని, తనను తానే స్తోత్రం చేసుకున్నాడు భగవంతుడు. మేమా భగవంతుడి గురించి రాసేది? ఎవరికి తెలుసు పరిపూర్ణంగా భగవంతుడి గురించి? ఎవరు చెప్పగలరు భగవాను గురించి నాకు బాగా తెలుసునని? అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం, వేదం చెప్పిన మాట ఇది. ఎవరైనా భగవాను గురించి తెలుసును నాకు అనుకుంటే వాడు తెలియని వాడని అర్థం. భగవాను వైభవాన్ని తెలుసుకోవడం నా వల్ల కాదు, నాకు తెలియదు అనుకున్నవాడు తెలిసినవాడని అర్థం.
అంటుంది ఉపనిషత్తు. కనుక భగవానుడి వైభవాన్ని ఇంత సమగ్రంగా శ్రీమద్భాగవతంలో అనుగ్రహించిన తర్వాత చూచుకుంటే వ్యాసునికి ఈ భాగవతాన్ని అప్పుడేదో భగవంతుడు నా చేత రాయిస్తే రాసేశాను, పేరు నా పేరు పెట్టాడు, వ్యాసుడు రాశాడు భాగవతాన్ని అని, నేనా రాసినది, నా చేత ఆయన రాయించాడు దీన్ని. మరి అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది. అవతారం ఎలాంటిది? వ్యాసావతారం శక్తి ఆవేశావతారం. శక్తి ఆవేశావతారం అంటే భగవంతుడు తన శక్తిని వ్యాసునిలో నిక్షేపం చేసి ఉంచి ఆయన చేత భాగవతాన్ని రచింపచేశాడు. రచించిన తర్వాత పని అయిపోయిందిగా, వెళ్ళిపోతాడు ఆయన. మరి ఇప్పుడు మళ్ళా లోకానికి ఈ భాగవతాన్ని ప్రవచనం చేయాలంటే నా వల్ల కాదండి, దీనికి మరొకళ్ళు ఎవళ్ళో మహాయోగి కావాలి. కొందరు రాసే ఓపిక కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాగితాల మీద కాగితాలు గుట్టలు గుట్టల కింద గ్రంథాలు రాసేస్తారు. వాళ్ళ నాయన చదివి వినిపించంటే చదువుతాడు, కానీ మనకే అర్థం కాదు, ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. మరికొందరు రాసిన దాన్ని శ్రావ్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు, వీళ్ళని రాయినాయన అంటే వాళ్ళ కాగితం మీద సాగదు. ఓసారి భగవంతుని తలుచుకునేటప్పటికీ ఆనందమగ్నులైపోతారు కనుక వాళ్ళకి మళ్ళా కాగితము పెన్ను ఇస్తే వాళ్ళకి కళ నడవదు. అలా వ్రాయడానికి నేను ఉపకరణాన్ని భగవానుడికి రాయించాడు నా చేత, చెప్పడానికి మా కుమారుడు ఎవరైనా శ్రీశుకుడు, ఆయన మాత్రమే సమర్థుడని ఆయనను తీసుకొని వచ్చి భాగవతాన్ని ఆయనకు చెప్పి ఆయన ద్వారా లోకానికంతటికీ అందించాడు శ్రీశుకుణ్ణి. శ్రీశుకుని ద్వారా మనకు శ్రీశుక మహర్షి యొక్క వైభవం. మహాభారతంలో శాంతి పర్వంలో భీష్మాచార్యుని చేత చెప్పబడుతుంది శ్రీశుకుడు అంటే ఎట్లాంటి వాడు, ఎలాంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు అనే విషయం. ఒకనాడు వ్యాసభగవానుడు మేరు పృష్ఠం మీద ఉండి, మేరు పర్వతం పైన తానుండి ఉన్న సమయంలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై ప్రమథగణంతో పాటుగా అక్కడకు విచ్చేసి సంచరిస్తున్నాడు, ఆయన విహరిస్తున్నాడు. ఆ సమయంలో వ్యాసునికి ఎలాగ దగ్గరగా ఆయన విహరిస్తున్నాడు కనుక ఆయనను గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుణ్ణి పొందాలి అని కోరిక కలిగింది వ్యాసునికి. మేరు పర్వతం మీద వ్యాస భగవానుడు పరమాత్మను, పరమేశ్వరుణ్ణి గురించి తపమాచరించడం ప్రారంభించాడు. ఈయన యొక్క సంకల్పం ఒకటే, నాకు ఎలాంటి కొడుకు కలగాలి, భూమేహే అపాం వాయోహో అగ్నేశ్చ, భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగిన కుమారుడు కావాలి, అపాం జలములే రీతిగా జగమునంతటినీ జీవింపచేస్తున్నాయో అలా లోకాల్ని జీవింపచేసే కుమారుడు కావాలి, అగ్నిహోత్రం ఏ రీతిగా పరమ పవిత్రుడో అలాంటి పవిత్రుడైనటువంటి కుమారుడు కావాలి, వాయువే రీతిగా జగత్ప్రాణుడో జగత్తునంతటినీ బ్రతికిస్తున్నవాడో విజ్ఞానమనే వీచికల ద్వారా జగత్తునంతటినీ బ్రతికింపచేసేటటువంటి వాడు కుమారుడు కావాలి నాకు అని అగ్నేహే భూమేహే అపాం వాయోహో అంతరిక్షస్య వా ఆకాశం లాంటి కుమారుడు కావాలి నాకు. ఏమిటి ఆకాశానికి ఉండే గొప్పతనం? నిర్మల, ఎన్ని మేఘములైనా ఈవల సంచరించవలసినదే తప్ప ఆకాశాన్ని అంటలేవు, ఆకాశానికి ఏ బురద అంటదు. ఒకవేళ మనం అంటిద్దామని విసిరితే మన ముఖం మీదే పడుతుంది తప్ప
ఆకాశానికి అంటదు. అలా అంటని వాడై ఉండాలి. ఏ భావనలు, సుఖమో దుఃఖమో మరొక బంధుప్రీతియో మరొకటో మరొకటో, ఇలాంటి భావనలేవి అంటనివాడు. అలాంటి కుమారుడు నాకు కలగాలి. ఇది వ్యాస భగవాను యొక్క సంకల్పం. అలాగే ఆరాధన చేశాడు పరమశివుణ్ణి గురించి. ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. ఏం వరం కావాలయ్యా అడిగాడు ఈయన. సరే తప్పకుండా ఇస్తానులే అన్నాడు ఆయన. ఒకనాడు వ్యాస భగవానుడు అగ్నిహోత్ర కార్యం చేయడం కోసమని అగ్నిహోత్రాన్ని దారువులను మధించడం ద్వారా పుట్టించాలి యజ్ఞం కోసమని, అలాంటి అగ్ని కోసమని అరణీమంధనం అంటారు దాన్ని, అరణిని మధిస్తున్నాడు ఉత్తరారణి. ఆ రీతిగా మధిస్తూ ఉండే సమయంలో దివ్యమైనటువంటి ఒక అప్సరస, పరమేశ్వరుడి సంకల్పం, ఘృతాచి అనే అప్సరస, ఈయన మధించే సమయంలో అక్కడ సంచరించడం ప్రారంభించింది. ఆవిడను చూడగానే ఈయనేదో భగవంతుని గురించి ధ్యానం చేసుకునేవాడు వ్యాసుడు, ఈయనకు మనసు చలించింది. ఆయన మనసు చలించడం చూడగానే కొంచెం దూరంగా సంచరిస్తున్న ఘృతాచి చిలుక రూపంలో దగ్గరకు వచ్చింది, సుఖరూపంలో. అంతే, ఈయన మనసు చలించింది, ఆయన వీర్యం అరణిని మధిస్తున్నాడు అందులో పడింది. అందులో నుంచి ఒక మహానుభావుడు ఉద్భవించాడు, ఆయనే శ్రీశుకుడు. పరమశివుని వరప్రసాదంగా జన్మించాడు ఆయన. కనుకనే ఆయనకేమని పేరు? ఆరణేయుడు. శ్రీశుకునికి ఆరణేయుడు అని పేరు. అంటే అరణి నుండి జన్మించినటువంటి వాడు అని. అలా ఎప్పుడైతే జన్మించాడో తండ్రి గారి రూపము లాంటి రూపమునే కలిగిన వాడై పెరిగాడైన. ఎవరి దగ్గర అభ్యసించాల్సిన అవసరం లేకుండానే తండ్రి గారికి ఎలా అయితే జనించిన వెంటనే వేదములు భాషించాయో ఈయనకు కూడా ఆ రీతిగానే ఉత్పన్న మాత్రం తమ్ వేదా, జనించినంత మాత్రం చేతనే వేదములన్నీ ఆయనకు ప్రకాశించాయి. అందులో ఉండే రహస్యములతో సహా కేవలము వేదములు బాహిరమైన రూపంతో మాత్రమే కాక అందులో ఉండే రహస్యములతో సహా ఆయనకు భాషించాయి. కుర్రవాడు క్రింద పడిన వెంటనే ఆకాశము నుంచి గంగానది జలములు, మందాకిని జలములు వచ్చి ఈయన పైన పడి అభిషేకించాయి ఈయనను. ఉపనయనమైతే తప్ప వేదాధ్యయనం చేసేందుకు అధికారం రాదు. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితోటి పాటుగా వచ్చి, నేను చేస్తానయ్యా ఈ కుర్రవాడికి ఉపనయనం, నేనే మంత్రోపదేశం చేస్తాను అని తానే మంత్రోపదేశం చేశాడు. అంటే గాయత్రి మంత్రోపదేశం చేశాడు శుకునికి. ఆకాశంలో నుంచే దండము, ఆకాశంలో నుంచే కృష్ణాజినము అన్నీ పడ్డాయి ఆయన కోసమని. అలా వాటిని స్వీకరించాడు ఈయన. తనకన్ని విద్యలు భాషించిన మనకు ఉపనిషత్తు ఆచార్యాద్దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ అని చెప్పింది కనుక, ఒక గురువు వలన ఉపదేశం పొందితే తప్ప విద్యలు నిలకడను పొందవని చెప్పింది కనుక ఈయన బృహస్పతి సవవ్రే బృహస్పతి గారిని ఆచార్యుడుగా ఎన్నుకుని ఆయన దగ్గర విజ్ఞానాన్ని అంతటినీ పొంది స్నాతక వ్రతం అంటారు కదా, సమాపనం, విద్యా సమాపన వ్రతాన్ని చేసుకుని తండ్రి గారి దగ్గరకు వచ్చాడు. ఈయన చాలా గొప్ప వైరాగ్య ధనుడు. కనుకనే నదువస్య రమతే బుద్ధి ఆశ్రమేషు
బ్రహ్మచర్యం, చదువంతా అయిపోయిన తర్వాత గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమం, అది కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత వానప్రస్థం, అది కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత సన్యాసం. ఇది క్రమం ఆశ్రమములకు. ఇందులో ఒక క్రమంలో వెళ్ళాలి. కానీ ఈయనకు ఈ ఆశ్రమములు వేటి మీద రుచి లేదు. పరమ విరక్తుడైనటువంటి వాడు గనక ఈయనకు రుచి లేదు. తండ్రి గారికి కుర్రవాడికి పెళ్లి చేస్తే బాగుండును, మనవడు పుడతాడు కదా అనేదో కోరిక. కానీ ఈయన నాకు వేటి మీద కోరిక లేదండి, ఈ ఆశ్రమాలు స్వీకరించాలా, మరి శాస్త్రం చెప్పింది నాయన, క్రమం ఇది, చదువుకోవాలి, చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకోవాలి, సంతానం కలిగిన తర్వాత భార్యతో పాటుగా అడవులకు వెళ్ళాలి, పితృదేవతల రుణాన్ని సంతానాన్ని ఇవ్వడం ద్వారా తీర్చిన తర్వాత మనవల్ని ఎత్తిన తర్వాత సన్యాసాశ్రమ స్వీకారం చేయాలి, ఇది క్రమం. కనుక నువ్వు కూడా ఆ క్రమంలో ఉండు అంటే నాకు ఆ క్రమం ఇష్టం లేదండి నాన్నగారు అన్నాడు కుమారుడు. మరేం చేయాలి, అయితే నువ్వు నాయన ఇంకా చదువుకోవాల్సింది ఉంది, చదువుకురా అన్నాడు తండ్రి. అలాగేనండి, ఎవరి దగ్గర చదువుకోమంటారు? జనక మహారాజు చాలా గొప్ప జ్ఞాని. కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడాయన. అయినా తన కర్మలను తాను ఏనాడు విడిచిపెట్టలేదు. వైరాగ్యం కలిగింది కదా అని తన ధర్మములను తాను విడిచిపెట్టలేదు, రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు జనకుడు. కనుక జనకుడంటే ఎంత గొప్పవాడో ఆయన చరిత్ర మనకి చెబుతుంది. జనకుణ్ణి అందరూ విరాగి విరాగి అంటారు. కిరీటం పెట్టుకుంటాడు, రత్నాభరణాలు ధరిస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన విరాగి ఏమిటండి? విరాగి అంటే ఎలా ఉండాలి? అరణ్యంలోకి వెళ్ళిపోవాలి, జడలు కట్టేయాలి, అలా ఉంటే విరాగి అని భావన. అంతే తప్ప ఈ సంసారంలో ఉంటే విరాగి ఎలా అవుతాడని ఒక మహర్షి గారికి సందేహం కలిగింది. ఆయనే వెళ్ళాడు జనకుడి దగ్గరికి. జనక మహారాజా, నీకు చాలా విరక్తి కదా అన్నాడు. అవునండి విరక్తే, నాకు వేటి మీద ప్రేమ లేదండి అన్నాడు. ఆహా, అలాగా అయితే ఇంకా ఈ రాజ్యము ఈ భోగాలు అన్నీ ఎందుకయ్యా? విరక్తి కలిగితే రా నాతో పాటు వచ్చాయి అడవికి, మీ ఆజ్ఞ అన్నాడు ఆయన. కుమారుడికి రాజ్యాన్ని అప్పగించేశాడు, ఈయనతో పాటుగా వచ్చేశాడు వెనకాతల అరణ్యానికి. అరణ్యానికి వచ్చిన తర్వాత కొంచెం రాజ్యపు పొలిమేరలు దాటిపోయారు. మధ్యలో అటవీ మార్గం, ఆ అడవిలోకి వచ్చిన తర్వాత రాజ్యము నుండి అక్కడ సుఖాలు అనుభవించే మహారాజు గారు వచ్చాడు. ముఖం అంతా రంగంతా మారిపోయింది, పాపం నీరసంగా కనిపిస్తున్నాడు. ఏమయ్యా అలా ఉన్నావు అడిగాడు. దాహమేస్తోందండి అన్నాడు జనకుడు. నిజమేలే, భోగాలు అనుభవించేవాడిని నిష్కారణంగా నేనేదో నిన్ను పరీక్షిద్దామని పాపం తీసుకొచ్చి కష్టపెడుతున్నాను. ఈ చెట్టు దగ్గర కూర్చో, దగ్గరలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో, జలాశయం ఉందేమో చూచి నీళ్లు పట్టుకొస్తానని ఈ ఋషిగారు వెళ్ళాడు. ఈయన అలిసి ఉన్నాడు కదా, చెట్టు నీడ మంచి గాలి, అలా నిద్రపోతున్నాడు ఆయన. ఆ సమయంలో జనక మహారాజు గారికి కప్పం కట్టడం కోసమని, ఆయన చక్రవర్తి కదా కనుక ఒక సామంత రాజు ఆయన దగ్గరికి పెడుతున్నాడు. వెళ్ళి ఆయన ఎలా పెడుతున్నాడు, ఈయన రాజుగారు గనక మంచి భోగాలతోటి మేళతాళాలతోటి ఇంకా అనేక మంది పరిచారకులు పరిచారికలతోటి పెడుతున్నాడు. ఈయన వెళ్ళేవాడు హఠాత్తుగా దారిలో ఒక్కసారి జనక మహారాజును చూశాడు. చెట్టు కింద ఆశ్చర్యపోయాడు ఆయన. చక్రవర్తి గారు ఏమిటి చెట్టు కింద ఉన్నారు, ఏమైంది రాజ్యానికి, ఏమైంది, ఎందుకు ఈయన అడవికి వచ్చేయాల్సి వచ్చింది అని వెంటనే ఆయన భటుల్ని, చక్రవర్తి చుట్టూ కాపలా ఉండండి మీరు, ఇది ఏకాంత ప్రదేశం అని చుట్టూ జనాల్ని కాపలా పెట్టాడు. జాగ్రత్తగా మంచి నైపుణ్యం కలిగినటువంటి పనివాళ్ళు, వాళ్ళ చేత పరుపులు పరిపించి మెలకువ రాకుండా ఈయన్ని ఆ పరుపుల మీదకి దొర్లింపచేశాడు. పక్కన వీవనలు వీస్తున్నారు, ఇలా ఉన్నాడు ఈయన. ఇంతలో ఋషి గారు ఎక్కడికో వెళ్ళాడు. మంచినీళ్ళ సరోవరం ఎక్కడో దూరంలో కనిపించింది. ఓ తామరాకుని ఆయన పాత్రగా దొన్నెగా మలచి అందులోకి నీళ్లు తీసుకుని మళ్ళీ జనకుడి దగ్గరికి వస్తున్నాడు. చూస్తే ఇంకా చాలా దూరంలో జనకుడు ఉండగానే చుట్టూ విచ్చుకత్తులతోటి సైనికులు అందరూ కాపలా ఉన్నారు.
ఈయన బెదిరిపోయాడు. ఏమిటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఈ అరణ్యంలో అని బెదురుతూ బెదురుతూ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నాయన ఆ లోపల ఒక ఆయన ఉండాలయ్యా చెట్టు దగ్గర, ఆయన ఉన్నాడా అక్కడ అని అడిగాడు. ఎవరయ్యా నువ్వు, ఆయనతో నీకేం పని? కలిసిరేశారు పాపం, ఈయన ఏదో బక్క చిక్కిపోయి ఉన్నాడు ఈయన. వాళ్ళందరూ మా చక్రవర్తి గారు, చక్రవర్తి గారితోటి ఒక సామాన్యుడికి పని ఉంటుందని వాళ్ళకి ఊహకే అందదు. పాపం వెళ్ళిపోయాడు ఆయన, దూరంగా కూర్చున్నాడు. పిలవకపోతాడా జనకుడు, అప్పుడే వెడదామని. కాసేపటికి మెలకు వచ్చింది జనకుడికి, లేచాడు. లేచి చూస్తే మంచి పరుపు మీద ఉన్నాడు ఈయన, చుట్టూ వేవనలు వీస్తున్నారు. ఏమిటిది, ఎందుకు ఇలా ఉన్నాను నేను అడిగాడు ఆయన. అనగానే సామంతరాజు గారు వచ్చి ఆయన పాదాల మీద తన కిరీటం వేసుకుని ఒకసారి నమస్కారం పెట్టి, అయ్యా నేను ఫలానా దేశానికి చెందిన సామంతరాజునండి, తమరి కోసమే వస్తుంటే తమరి దర్శనమే అయ్యిందండి, నా భాగ్యం ఏమిటి మహా చక్రవర్తి, ఇలా మీరు ఏకాంతంగా ఇక్కడ ఉన్నారు అనగానే, సరే ఆ చరిత్ర తర్వాత చెప్తాను కానీ నా కోసమని ఒక మహర్షి గారు వచ్చాడయ్యా, ఆయన ఉండాలి ఆ దగ్గర ఎక్కడైనా ఉన్నాడేమో చూడు అనగానే, వీళ్ళు వెళ్ళగానే ఆయన పాపం అక్కడ కూర్చున్నాడు కదా, ఆయన తీసుకుని వచ్చారు సగౌరవంగా. వచ్చిన తర్వాత లేచి నమస్కరించి, జనకుడు మహర్షి నా ఎడల ఎలాంటి అపరాధం లేదు, ఈ భోగాలు కావాలని నేను కోరుకోలేదు, భగవంతుడు రాజ్యాన్ని పాలించు అన్నాడు. రాజ్యాన్ని పాలించేవాడికి ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయిలోనే ఉండాలి. తానెంత నిరాడంబరుడైనా మన దేశపు ప్రధాని మరో దేశంలో ప్రధానిని కలుసుకునేటప్పుడు నాకు చాలా నిరాడంబరతండి అని చెడుగు చిరిగిపోయిన చొక్కా వేసుకుని వెళ్ళకూడదు, ఆయన కోటు తొడుక్కునే వెళ్ళాలి. ఎంచేత అంటే ఆ మహారాజు అనేటప్పటికి ఒక స్థాయి అలాగే ఉండాలి. కనుక ఈయన ఒక మహారాజు కనుక ఎలా జీవించాలో నిర్దేశం భగవానుడిది, పాటించేవాడు ఈయన. ఈయనకైతే అయ్యో ఈ భోగం పోయిందే అనే విచారమేం లేదు, అంత గొప్పవాడు జనకుడు అంటే. కనుకనే వ్యాస మహర్షి కూడా తన కుమారుణ్ణి జనకుని దగ్గరికి పంపించాడు. ఆయన నీకేమైనా సందేహాలుంటే తీరుస్తాడని ఆయన జనకుని దగ్గరకు వెళ్ళు. కానీ ఎక్కడున్నారు వీళ్ళు, మేరు పర్వతం మీద వృత్తాంతం ఇది. జనకుడు ఎక్కడున్నాడు, ఆర్యావర్తంలో ఉన్నాడు జనకుడు. ఈ ఆర్యావర్తానికి మేరు పర్వతం దగ్గర నుంచి రావాలి, ఈ మధ్యలో అనేక కొండలు ఎగుతూ దిగుతూ రావాలి ఇక్కడ దాకా. కుమారుడు చాలా గొప్ప శక్తివంతుడు కనుక ఒక్క క్షణకాలం ఆయన సంకల్పించినంత మాత్రం చేతనే మేరు పర్వతం నుండి మిథిలా నగరానికి వెళ్ళిపోగలడు. కానీ అలా వెళ్ళడానికి వీల్లేదు. న ప్రభావేణ గంతవ్యం అంతరిక్ష చరేణ వై, నువ్వు నీ గురువు దగ్గరకు వెళ్ళేటప్పుడు, ఆచార్యుని దగ్గరకు వెళ్ళేటప్పుడు న ప్రభావేణ గంతవ్యం, నీ ప్రభావంతో నువ్వు అంతరిక్ష చరేణ వై ఆకాశ మార్గంలో ఒక్కసారి వెళ్ళిపోతావేమో, అలా వెళ్ళడానికి వీల్లేదు, నడిచి వెళ్ళు ఆయన దగ్గర. వెళ్ళిన తరువాత కూడా అయ్యా నేను ఫలానా చోటు నుంచి వచ్చానండి చెప్పేయండి అని కంగారు పడడం కాదు. ఎన్ని రోజులు నువ్వక్కడ ఉన్న తరువాత ఆయనకు నీకు విజ్ఞాన బోధ చెయ్యాలని అనిపిస్తే అన్ని రోజుల వరకు నువ్వు అక్కడ ఉండి ఆయన దగ్గర ఆ విజ్ఞానాన్ని పొందాల్సిందే తప్ప, నేనేదో వ్యాస మహర్షి కొడుకుని ఇంత గొప్పవాడిని అని ఆయన దగ్గర నీ ప్రభావాన్ని చూపించడానికి వీల్లేదు. స్థాతవ్యం చ వశే తస్య, అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏం తినమంటే అది తినాలి, ఆయన వశంలో నువ్వు ఉండాలి. అలా వెళ్ళి ఆయనను పరిచర్యలు చేసి విజ్ఞానాన్ని పొందిరా అనగానే, సగిరీంశ్చాప్యతిక్రమ్య, ఈయన పర్వతాలు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, నదులను దాటుతున్నాడు అడవులను దాటుతున్నాడు, నెమ్మదిగా మిథిలా నగరానికి వచ్చాడు, ఆర్యావర్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆర్యావర్తంలో ఈ జనక మహారాజు గారి యొక్క రాజ్యంలో మంచి మంచి నగరాలు ఎన్నో ఉన్నాయి, ఆ నగరాల్లో ఎన్నో భవనాలు వింతలు విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి. ఈయన వాటిని అన్నింటినీ దాటుతూ వస్తున్నాడు. కానీ రత్నాని చ విచిత్రాణి పశ్యన్నపి న పశ్యతి, షాపులు ఆ కొట్లలో బంగారు ఆభరణాలన్నిటినీ వ్రేలాడదీసి ఉంచారట. జనక మహారాజు గారి రాజధాని అంటే
చాలా ధర్మబద్ధమైన పరిపాలన జనకునిది. ఎవరి ఎవరి వర్ణ ఆశ్రమ ధర్మములను వారు సక్రమంగా పాటించేవారు. దొంగతనం అనే దానికి ఆస్కారం లేదు, కనుకనే వీధులలోనే విక్రయిస్తూ ఉండేవారు ఈ హారములు రత్నములు మొదలైనవన్నీ. విడుతున్నాడు ఈయన, తరుణుడే, చిన్న వయసువాడే, అయినా పశ్యన్ అపి న పశ్యతి, చూస్తున్నాడు చూడటం లేదు అన్న. ఇక్కడ చూస్తున్నాడు అంటే చూడటం లేదనేది కుదరదు, చూడలేదు అంటే చూచాడనేది కుదరదు. చూస్తున్నాడు కానీ చూడటం లేదండి అన్న. అంటే అర్థం ఏమిటి? చూడడం అంటే సంకల్పించుట అని. ఈ అర్థంలోనే ఉపనిషత్తు వాడుతుంది ఐక్షత అని. కనుక సంగము కలుగుట, ఒకసారి చూచిన తర్వాత బాగుందే మెడలో వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించడం, అలా ఎక్కడ ఆయనకు అనిపించడం లేదు, వాటి మీద వ్యామోహం కలగడం లేదు, వాటి ఎందు సంఘం కలగడం లేదు. పశ్యన్నపి న పశ్యతి, అవి కనబడుతున్నాయి, కన్నులు ఉన్నాయి కనుక కనబడతాయి. వీధిలో పెడుతుంటే ఎన్నో విషయాలు మనకు కనిపించవా, కనిపిస్తూనే ఉంటాయి, కానీ దాని ఎందు ఈ దృష్టి తగులుకొనలేదు, అందుకే చూడటం లేదు ఈయన. పశ్యన్నపి న పశ్యతి, అలా వెళ్ళాడు ఈయన జనక మహారాజు గారి రాజ్యానికి. ఆయన భవనం దగ్గరికి వెళ్ళాడు, భవనం దగ్గర ద్వారపాలకులు, అయ్యా జనక మహారాజు గారిని కలవాలండి, కొంచెం లోపలికి పంపిస్తారా అడిగాడు శ్రీశుకుడు. చూశారు వాళ్ళు, ఏమయ్యా మహారాజు గారు అంటే నీకు అంతలోకువా, ఇప్పుడు నీకు కూడా దర్శనం ఇవ్వాలా మహారాజు గారు అని కొంచెం పరుషంగా మాట్లాడారు వాళ్ళు శ్రీశుకుడు. అయినా ఏమి, ఎందుకని వ్యాసుడు కోరుకున్నాడు, ఆకాశం లాంటి కొడుకు కావాలన్నాడు. అంటే మనం దూషించినా మనం భూషించినా అవేవి తన మనసుకు అంటకుండా ఉండే స్వభావం కలిగిన వాడు అయి ఉండాలని కోరుకున్నాడు, కనుక అలాంటి వాడే పుట్టాడు. కనుక ఈయనను వాళ్ళ పరుషంగా మాట్లాడినప్పటికీ కూడా ఈయన ఉగ్రవాచాన్ని యశేధయన్ ఆగు అనడం కాదు, ఉగ్రమైన మాటలు ఏం మాట్లాడలేదు. ఎండలో నిలబడ్డాడు ఆయన, ఎండలో నిలబడితే పైనుంచి మేఘాలు వెళ్ళినప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది, మళ్ళీ మేఘం వెళ్ళిపోతే మళ్ళీ ఎండ, అలా రెండూ కలుగుతున్నా ఎండలో ఎలా ఉన్నాడో నీడలోనూ అలాగే ఉన్నట్టు. ఈయన నీడ కలిగిందని ఆనందము లేదు, అమ్మో ఎండ అని బాధ లేదు, సమానంగానే ఉన్నాయి రెండు కూడా. ఆయన వార్త తెలిసింది జనకునికి, గబగబా గబగబా పరిగెత్తుకుని వచ్చి ఆయనను పాదపూజ చేసి తీసుకుని వెళ్ళి లోపల ఆసనం మీద ఉపవిష్టుని చేశాడు. చేసిన తరువాత, అయ్యా నీలాంటి మహానుభావుడు మాలాంటి వాళ్ళ భవనాలకు రాడు, నువ్వు వచ్చావంటే మమ్మల్ని తరింపజేయడం కోసమని వచ్చావు, నువ్వు ఏం చేయాలి నీకు నేను అడిగాడు ఆయన. ఈయనే నమస్కరించి, అయ్యా నేను నీతోటి పని ఉండి వచ్చాను, నిన్ను ప్రార్థిద్దామని వచ్చాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మా నాన్నగారు నీ దగ్గర ఆ సందేహాలను తీర్చుకోమనమన్నాడు, తీర్చవలసింది. ఏమిటి నాయన నీకు సందేహం? కిం కార్యం బ్రాహ్మణేనేహ మోక్షార్థశ్చ, అయ్యా మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వాడు ఏం పని చెయ్యాలండి అని అడిగాడు. బ్రాహ్మణుడు చెయ్యాల్సిన పని ఏమిటి అని. కథంచ మోక్ష ప్రాప్తవ్య జ్ఞానేన తపస అథవ, అయ్యా మోక్షం కలగాలంటే ఏం చేయాలి, శాస్త్రాలు చదువుకోవాలా లేదా ధ్యానం చేయాలా, తపస్సుకి దొరుకుతాడా లేదా అధ్యయనానికి దొరుకుతాడా భగవంతుడు అని అడిగాడు. అడిగితే నాయన శాస్త్రం ఒక క్రమాన్ని చెప్పింది, కృతోపనయనస్తాత, ముందు ఉపనయనం కావాలి. నిగమకల్పతరోర్గడితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం.
ముహురహో రసికా భువి భావుకాః ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఉపనయనం అంటే ఉప సమీపమును నయన పొందించుట. ఉపనయనము అంటే ఎప్పుడైతే వీడికి ఉపనయనం చేశారో పిల్లవాడికి, ఇంకా వాడిని ఇంట్లో ఉంచుకోరు, గురుకులానికి పంపించేస్తారు. గురుకులానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తాడు? విద్య అంతా పూర్తి అయిపోయిన తరువాత మళ్ళీ గురువుగారు, నాయన నీ చదువంతా అయిపోయింది, ఇక తరువాత ఆశ్రమానికి అంటే గృహస్థాశ్రమానికి వెళ్ళవచ్చును అంటే అప్పుడు ఇప్పుడు పట్టా ప్రదానం చేసేటప్పుడు స్నాతక వ్రతం అంటారు చూసారా. దీనికి మూలం వైదికమైనటువంటి స్నాతక వ్రతం. విద్య అంతా చదువుకున్న వాడిని స్నాతక అంటారు. స్నాతకుడు అంటే విద్యలన్నీ పూర్తిగా అధికరించినటువంటి వాడు అని అర్థం. కనుక ముందు ఉపనయనం కావాలి. భవేద్ వేదపరాయణ, వేదం అంతా బాగా, ఇంకా అది తప్ప మరొక ధ్యాస లేకుండా వేదాన్ని అధ్యయనం చేసుకోవాలి. అటు తరువాత తపస, అందులో చెప్పబడినటువంటి వ్రతములు, వేదములో చెప్పబడిన వ్రతములను పాటించడం ద్వారా అనాశకేనా అని చెప్పినట్లుగా శరీరాన్ని కృశింపచేసుకున్నటువంటి వాడై వాటిని అన్నిటినీ పాటించాలి. అటు పిమ్మట పాఠం చదవాలి, చెప్పాలి, రెండు కూడా. చదవడం గురువృత్తి అవా లేదా చెప్పడం కానీ వేద అధ్యయనంతో కాలాన్ని గడుపుకోవాలి. తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఎవరి యందు అసూయ లేని వాడై ఉండాలి. పుత్రులను పౌత్రులను కనుట ద్వారా ఇంతవరకు వేద అధ్యయనము వలన ఋషుల అరుణమును తీర్చాడు. వేదములలో చెప్పబడిన వ్రతాచరణముల వలన దేవతల ఋణమును తీర్చాడు. పిల్లలను కనడం వలన పితృదేవతల ఋణాన్ని తీర్చాలి. మనకి మహాభారతంలో ఆది పర్వంలో ఈ వృత్తాంతం వస్తుంది. ఆయన పేరు చాలా విచిత్రమైనటువంటి పేరు, ఒక మహర్షి గారి కుమారుడు. ఆయన వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకోకుండా తిరుగుతున్నాడు ఆయన. ఒకనాడు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూచాడు ఆయన. ఏమిటా విచిత్రమైనటువంటి సన్నివేశం? ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా కొందరు వేలాడుతూ ఉన్నారు. ఆ చెట్టు చాలా క్షీణించిపోయి ఒంటి వేరు పైన నిలబడి ఉంది. ఆ వేరును ఒక ఎలుక కొరుకుతోంది. ఇంకా కొంచెం ఉంది వేరు అంటుకుని, అది కూడా కొరికేస్తే చెట్టు కింద పడిపోతుంది. సరిగా ఆ కొమ్మ క్రింద పాతాళమే లోయ. ఇది సన్నివేశం. ఈయన వెళ్ళి వాళ్ళని చూచాడు. చూచి, మహానుభావులారా, ఎవరు మీరు? ఎందుకు ఇలా వేలాడుతున్నారు? ఈ చెట్టు పడిపోయేలా ఉంది, కొంచెం ఉంటే ఎలక కొరికేస్తుంది, మరో చెట్టుకు పడిపోయి అక్కడ మీరు ఆశ్రయించి దానిని ఆశ్రయించి తపస్సు చేసుకోవచ్చును కదా, ఇక్కడ ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారు? అడిగాడు ఆయన. నాయన, ఏం చెప్పమంటావు, మా వంశంలో పుట్టాళ్ళే ఒకడు అన్నారు వాళ్ళు. ఏమండి, మా వంశంలో పుట్టినటువంటి వాడు వివాహం చేసుకోలేదు, వాడే ఆ వంశానికి వారసు. వాడు వివాహం చేసుకుంటే, వాడికి పిల్లలు పుడితే, వాళ్ళేమైనా తర్పణాదులు వదిలితే మాకు ఓపిక కలుగుతుంది. కానీ ఇంకా వారసుడు లేడు. వాడు పెళ్లి చేసుకోట, వాడు ఏదో గొప్పవాడు, పెళ్లి చేసుకోట. మా వంశ వృక్షం ఇది, ఈ వృక్షాన్ని ఆధారంగా కలిగి ఉన్నాం మేము. కాలం అనే మూషికం అది, అది కాస్త ఆ వృక్షాన్ని తినేస్తోంది. వీడు కూడా వివాహం చేసుకోకుండా కాలం జాలించేసాడు అనుకోండి, ఇక మాకు నీళ్ళు వదిలే వాళ్ళు ఉండరు కనుక పాతాళంలోకి పడిపోతాం అని వాళ్ళు చెబితే, అప్పుడు ఈయన అయితే మనం వివాహం చేసుకోవలసిందే అనుకుని వివాహం చేసుకున్నాడు. వాసు గారి అప్పచెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇలా
గృహస్థాశ్రమాల్ని పాటించి సంతానాన్ని కనడం ద్వారా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చాలి. పుత్రపౌత్రుడు పుట్టిన తరువాత వానప్రస్థం, అటు వెంబడి సన్యాసం. ఇది క్రమం, శాస్త్రం చెప్పినటువంటి క్రమం. ఎందుకని శ్రీశుకునికి ఇప్పుడే అడవికి వెళ్ళిపోవాలనుంది, మరి ఈ ఆశ్రమాలన్నీ పాటించుకుని వెళ్ళాలి అని ఆయనకి బోధ చేస్తాడనే జనకుని దగ్గరికి పంపించాడు. జనకుడు అలా పాటిస్తున్నవాడు గనక ఆ ధర్మాన్నే తండ్రి చెబితే కుమారుడికి ఈయన ఇలాగే చెప్తాడండి అని అనుకుంటాడేమో, పరాయి వాళ్ళు చెబితే అయినా కొంచెం తలకెక్కుతుందేమో అని జనకుని దగ్గరకు పంపించాడు. జ్ఞానం సంపాదించడమే జీవితానికి లక్ష్యం కాదు, ఉత్పన్నే జ్ఞాన విజ్ఞానే నిర్ద్వంద్వే హృది శాశ్వతే కిమవశ్యం నివస్తవ్యం. అయ్యా నిజమేనండి, ఎందుకోసం శాస్త్రం ఇన్ని ధర్మాలు చెప్పింది మనకి? బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసం, ఎందుకు ఈ క్రమం? బ్రహ్మచారిగా ఉన్న తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థుడుగా చేయాల్సిన ధర్మములన్నీ ఆచరించి భోగములయందు తృప్తి తీరి వానప్రస్థుడై అడవికి వెళ్ళిన తరువాత అంతవరకు భోగోపకరణంగా ఉన్న భార్య కూడా స్నేహితురాలై బంధువులను విడచి అడవిలో ఉండడానికి అలవాటు పడిన తరువాత ఏకాంత జీవనమందు రతి కలిగిన తరువాత సన్యాసాశ్రమం స్వీకరించాలి అని క్రమం. సుకుడు అడుగుతున్నాడు, ఇవన్నీ కలిగిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించాలనే రుచి కలుగుతుంది అని అది ఇప్పుడే కలిగిపోయింది నాకు. మరి ఇంక మళ్ళీ ఈ మూడు ఆశ్రమాల్ని నేను పాటించాలా, నేరుగా సన్యాసం తీసుకుంటే నష్టమేమిటండి అని అడిగాడు జనక మహారాజుని. అంటే ఆయన, నిజమే కానీ నాయన, నవీన జ్ఞాన విజ్ఞానే మోక్షస్యాధిగమో భవే. జ్ఞానము విజ్ఞానము ఇవి లేకుండా మోక్షము కలగదు. నవీన గురు సంబంధం జ్ఞానస్య అధిగమ స్మృత. ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం అనేది నీకు కలిగింది, చాలా సంతోషం. కానీ జ్ఞానం అనేది ఎప్పుడూ అట్టే పెట్టుకోవలసినది కాదు. జ్ఞానం ఏమిటో తెలుసునా? ప్లవం, పడవ. గురువు పడవను నడిపే కర్ణధారుడు. పడవను నదిని దాటడానికి ఉపయోగించుకోవాలి తప్ప ఈ పడవను నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాను అని అనుకోడు తెలివైనవాడు. నది దాటడం కోసమే పడవ, ఆ తర్వాత పడవను వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. జ్ఞానం అనేది పరమాత్మ యందు ప్రీతిని కలిగించుట కొరకు. భగవాను యందు ప్రీతి కలిగిన తరువాత మరికి మళ్ళీ ఈ జ్ఞానంతో పని లేదు. జ్ఞానం వలన కలగాల్సినటువంటి భక్తి కలిగిపోయింది కనుక. కనుక గురు ప్లావయితాతస్య, గురువుగారు ఈయనను సంసార సముద్రాన్ని దాటించేటటువంటి వాడు. ఈ క్రమాన్ని అందరూ సన్యాసాశ్రమం స్వీకరించారనుకో, ఎందుకు చెప్పింది శాస్త్రం ఈ క్రమాన్ని? అనుచ్ఛేదాయ లోకస్య, లోకమంతా నశించిపోతుంది. ఉన్నవాళ్ళందరూ సన్యాసాశ్రమం తీసేసుకున్నారనుకోండి, వాళ్ళకి డొనేషన్లు ఇచ్చేవాళ్ళే వాళ్ళు, వాళ్ళకి భిక్ష పెట్టేవాళ్ళేవారు, చదువుకునే విద్యార్థులకి ఇంత అన్నం పెట్టి చదువు చెప్పించేవాళ్ళేవారు. అందరూ సన్యాసం స్వీకరిస్తే కనుక అన్ని ఆశ్రమాలు నిలబడాలంటే, విశేషించి ఈ ప్రథమాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం, చివరి ఆశ్రమం సన్యాసాశ్రమం, ఇవి నిలబడాలంటే గృహస్థాశ్రమం కావాలి, ఉండాలి. కనుక ఈ క్రమాన్ని శాస్త్రం చెప్పింది. ఇక నువ్వంటావా, నువ్వు నిజంగా మంచి జ్ఞానం కలిగిన వాడివి, అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగు మంచి మాటలు చెప్పాలి, న్యాయం అడిగినావు గనక నువ్వు. ఒక మాట చెప్తాను విను, జీవితాన్ని ఎలా గడుపుకోవాలి? సుకునికే కాదు మనకందరికీ ఈ మిషన్ మీద భీష్మాచార్యుడు, సుకునికి, జనకుడు తన మాటగా కాక తమ పూర్వీకుడైనటువంటి యయాతి మాటగా తెలిపిన విషయాన్ని ధర్మరాజుకు భీష్ముడు తెలుపుతున్నాడు. అంటే ఇన్ని పరంపరలుగా వచ్చిన మంచి మాట, ఇంతమంది ఉపదేశం చేశారంటే ఆవశ్యకంగా మనం పాటించి తీరాలి. ఏమిటి పాటించాల్సిన మంచి మాట? నబిభేది పరో యస్మాత్,
నిభేది పరాజయ యశ్చ నేచ్చతి నద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా. భగవంతుడు మోక్షం పొందాలని అడిగావు కదా, ఎప్పుడు పరమాత్మ దొరుకుతాడో నేను చెప్తా. ఈ లోకంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా పరమాత్మను పొందవచ్చును. ఎలాంటి పరమాత్మను పొందాలంటే ఇదిగో ఈ పద్ధతిలో జీవించు. ఎలా జీవించాలి? నా బిభేతి పరో యస్మాత్, నువ్వు వస్తున్నావు అనగానే బాబు వస్తున్నాడురా ఆయన అని లోకము భయపడకుండా ఉండాలి. ఎవనిని చూచి లోకము భయపడదో, లోకమును చూచి ఎవడు భయపడడో, వీడు ఒకడని చూసి భయపడే దశలో ఉండకూడదు. ఎప్పుడు భయం కలుగుతుంది? వాడికి ఏమైనా అపకారం చేస్తే భయం కలుగుతుంది. బ్రహ్మ సంపద్యతే తదా, అలా ఉన్నప్పుడు వానికి పరమాత్మ లభించును. యథాభావం న గురుతే సర్వభూతేషు పాపకం, ఎప్పుడు ఏనాడు ఏ భూతానికి చెడు కలగాలి అనే భావన చెయ్యకుండా ఉంటే ఎప్పుడుంటాడో? కర్మణ, మనస, వాచ, వాక్కుల చేత ఒకళ్ళకి చెడు కలగాలి అని అనకూడదు. చేతల చేత ఒకళ్ళకి చెడు కలిగేలా ప్రవర్తించకూడదు. మనసులో కూడా ఒకళ్ళకి చెడు కలగాలి అని అనుకోకూడదు. ఇలా జీవితాన్ని అంతటినీ గడపగలిగితే బ్రహ్మ సంపద్యతే తదా, అప్పుడు వాడు బ్రహ్మను పొందును. బ్రహ్మను పొందగలిగినటువంటి వాడు అవుతాడు. స్తుతించ యదా స్తుతించ నిందాంచ సమత్వేన, ఎవడు ఒకడు పొగిడాడు కదా అని ఓ ఉబ్బిపోకూడదు, ఒకళ్ళు తెగిడారు కదా అని దూషించారు కదా అని కృంగిపోకూడదు. దూషణ భూషణలను రెండింటినీ ఏకరూపంగా స్వీకరించే స్వభావాన్ని కలిగినటువంటి వాడై ఉండాలి. ఏ పదార్థాన్ని చూసినా ఒకలాగే భావం ఉండాలి. ఇనుమును చూస్తే ఒకలాగా, బంగారాన్ని చూస్తే ఒకలాగా, కొన్నిటిని చూస్తే ముఖం వికసించుట, కొన్నిటిని చూస్తే ముఖం ముకుడించుట, ఇలాంటివేవి లేకుండా ఉండాలి. ఇవి యయాతి చెప్పిన మాటలు నీకు చెబుతున్నాను. కానీ నాయన, అసలు ఇవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేత? ఇప్పటికే ఆ స్థితి కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు. ఏతత్ సర్వం చ పశ్యామి త్వయి బుద్ధిమతాం వరే, నువ్వు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివి, నిన్ను గమనిస్తున్నాను నేను. రాజప్రాసాదంలో కూర్చున్నావు, దేని మీద నీకేం వ్యామోహం కనిపించడం లేదు. కనుక ఈ స్వభావాలన్నీ కలిగిన వాడివి నువ్వు. ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పాను నేను. యచ్చాన్యదపి వేత్తవ్యం తత్సర్వం వేత్తి వేత్సి, ఇంకా ఏమేం చెప్పాలో అవన్నీ తెలిసినటువంటి వాడివి నువ్వు. కనుక నీకు నేనేం పాఠం చెప్పక్కర్లేదయ్యా. అధికం తవ విజ్ఞానం అధికాచ గతిస్తవ, నీ విజ్ఞానం నాకంటే అధికమైనది, నీ సామర్థ్యం నాకంటే అధికమైనటువంటిది. అయినా నువ్వు పుట్టుకతోటే ఇంత జ్ఞానాన్ని కలిగి పుట్టినటువంటి వాడివి. మేము చదువుకుని నేర్చుకున్నాం, నువ్వు పుట్టుకతోటే ఇంత విజ్ఞానాన్ని పొందావు. నీకు నేను చెప్పవలసిందే ఉంటుందయ్యా, బహుశా మీ తండ్రి గారు నా దగ్గరకు పంపించాడంటే నీ దర్శనం వలన నేను పునీతం కావాలి. నీకు విద్యాబోధ చేసే నెపంతో నేను పూర్వం నుంచి చదువుకున్న వాటినన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుని తరిస్తాననే ఉద్దేశంతో నిన్ను నా దగ్గరికి పంపించి ఉంటాడు. మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళు నువ్వు అన్నాడు. ఆయన వచ్చాడు తండ్రి గారి దగ్గరికి, కూర్చున్నాడు ఆయన. అప్పటికే వ్యాసుని దగ్గర నలుగురు శిష్యులు ఉన్నారు. ఎవడు వాళ్ళు నలుగురు కూడా? సుమంతు, వైశంపాయనుడు, జైమిని, పిప్పలుడు, నలుగురు. ఈ నలుగురు నాలుగు వేదములను చదువుకున్నారు. సుమంతుడు అనేటువంటి ఆయన ఋగ్వేదాన్ని, వైశంపాయనుడు అనేటువంటి ఆయన యజుర్వేదాన్ని, జైమిని సామవేదాన్ని, పిప్పలుడు అథర్వణ వేదాన్ని. నలుగురే శిష్యులు వ్యాసునికి. వీళ్ళు నలుగురు నాలుగు వేదాలు చదువుకున్నారు. ప్రక్కన కుమారుడైన శ్రీశుకుడు ఒకడు కూర్చున్నారు. చదువంతా అయిపోయిన తర్వాత గురువుగారు వ్యాస భగవానుడు శిష్యులను చాలా ఆనందం కలిగింది నాయన,
చాలా సమర్థంగా చదువుకున్నారు, చాలా సంతోషం కలిగింది, నా విద్య సఫలమయ్యింది, మీకేమైనా మనసులో కోరికుంటే కోరుకోండి, తీరుస్తాను అని గురువైన వ్యాసుడే శిష్యులకు వరమిస్తానన్నాడు. అనగానే శిష్యులు, గురువుగారు మేము కూడా ఇప్పుడే ఆలోచించుకుంటున్నామండి తమరిని ఒక వరం కోరుకోవాలని అన్నారు. సాధారణంగా చదువు అయిన తర్వాత శిష్యులు గురువుగారికి గురుదక్షిణ సమర్పిస్తారు, కానీ ఇక్కడ గురువుగారే శిష్యులకు వరం ఇస్తానన్నాడు, దక్షిణ ఇస్తానన్నాడు. సరే నాయన కోరుకోండి, ఏం కావాలి మీకు? మాకొకటేదండి, షష్ఠ శిష్యో నతేఖ్యాతిం గచ్చేదత్ర ప్రసీదన. గురువుగారు మీకు ఆరో శిష్యుడు ఉండకూడదు, అలా వరం ఇవ్వండి. అంటే మేమే శిష్యులం తప్ప ఇంక మళ్ళీ ఎవరికి పాఠం చెప్పకూడదండి మీరు, ఇది వీడు కోరుకున్న వరం ఏమిటి? షష్ఠ శిష్యో న భవేత్, ఆరవ శిష్యుడు మీకు ఉండకూడదు. ఆరుగురంటే మేము ఐదుగురం ఉన్నాం, నలుగురం మేము, మీ అబ్బాయి ఒకడు, ఐదుగురం. కనుక మళ్ళీ మరో శిష్యుడికి పాఠం చెప్పొద్దండి. నాయనా, వేదములు ఈ లోకానికి అందాలని వాటిని విభజించాను నేను. మీకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం చెప్పునా చెప్పాను, నేను చదువుకున్నప్పుడు ఇలా చదువుకోలేదు, మొత్తం అంతా ఒకటే వేదం నాకు భాషించింది. దానిని నేను తరువాతి వారు మందబుద్ధులు అవుతున్నారు కనుక వీళ్ళు పరిపూర్ణంగా తెలుసుకోలేరేమో అని విభజించి అందించాను. మీరు చాలా తెలివైన వాళ్ళయ్యా, ఎంత ప్రేమ నేనంటే అన్నాడు. ఏమిటి ప్రేమ? గురువుగారు మాకు పాఠం చెప్పడానికే కష్టపడ్డారు కదా, మళ్ళీ ఇంకా శిష్యులు వస్తే వాళ్ళకి పాఠం చెప్పడానికి ఆయన కష్టపడితే ఆయన దగ్గర చదువు మనం చదువుకుని ఏమిటి లాభం, మనం చెబుదాం అని మీ ఉద్దేశం కదా? అవునండి గురువుగారు, అందుకోసమేనండి అలా అడిగామండి. లేకపోతే ఎవడో ఎందుకు పనికిరాని వాడు ఎవడో మీ దగ్గరికి వచ్చి ఓ 10 రోజులు మీ దగ్గర చదువుకుని నేను వ్యాస శిష్యుడిని అని అనేస్తాడండి, మా బరువు పోదా, ఇంత కష్టపడి చదువుకున్నాం కదా మేము, మేమే చెప్తామండి లోకానికి. మంచిది నాయన, లోకానికి వేదం అందాలి, అందించండి, చెప్పండి. కానీ నా శిష్యే సంప్రదాతవ్యో, కొన్ని నియమాలను మీరు పాటించి చెప్పండి పాఠం. నా శిష్యే, వచ్చి మీకు శిష్యుడు కాని వానికి ఈ వేద విద్యను ప్రసాదించకండి, శిష్యుడై మీరు దగ్గర పరిచర్యలు చేయాలి. నా వ్రతే నా అగృతాత్మాన, అగృతాత్మని అంటే వాడికి మనసు ఏకాగ్రంగా ఉండదు. నా వ్రతే, వేదములో చెప్పబడిన వ్రతములను పాటించడు అంటే ఆచారం లేదు అని. ఆచారము లేని వానికి చెప్పకండి, మనస్సంతుష్టి లేని వానికి అంటే మంచి మనసు లేనటువంటి వానికి ఉపదేశం చేయకండి. నా అపరీక్షిత చారిత్రే, ఒకవేళ శిష్యుడు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, వాడు ఎలాంటి చరిత్ర కలిగిన వాడు, మంచి నడవడిక కలిగిన వాడా, లేదా ఇది చెప్పడం వలన మరింత లోకాన్ని పాడు చేస్తాడా, వాడి చరిత్రనంతా చూచి అప్పుడు మాత్రమే ఉపదేశం చెయ్యండి. విద్యా దేయ కథంచన ఎప్పుడు అలా పరీక్షించకుండా ఎవరికి చెప్పకండి సుమా. పరీక్షేత గురు శిష్యాన్, శిష్యుణ్ణి ఆయన జన్మ, ఆయన శీలం, ఆయన వ్రతం, ఆచరణం వీటన్నిటినీ చూచియే ఉపదేశించవలేను, వరం ఇచ్చాడు. అలాగేనండి గురువుగారు అన్నారు, వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకెవళ్ళు ఉన్నారు? తండ్రి కొడుకు వ్యాసుడు, సుఖుడు. వ్యాసునికి కూడా ఇంతవరకు కడకళ్ళాడుతూ శిష్యులతో ఉండేది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత బోసిపోయింది కూర్చుని ఉంటే అప్పుడు నారద భగవానుడు వచ్చి, ఏమయ్యా ఈ పర్వతం చుట్టూ అందరూ తిరుగుతున్నారు ఎందుకోసమని? మీ వేదనాదం వినడం కోసమని దేవతలందరూ ఆకాశంలోకి వచ్చి వింటున్నారు, అందరూ తరిస్తున్నారు, అలాంటిది వేదనాదాన్ని మానేయకండి, ఉచ్చరించండి అనగానే వీళ్ళిద్దరూ వేదం చదవడం ప్రారంభించారు. ఒక ఆయన స్వయం ప్రతిభాత వేద పాండిత్యం కలిగినవాడు, మరొక ఆయన అంతే. తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి వేదనాదం చేస్తూ ఉండే సమయంలో ఒక్కసారి పెనువాతం వచ్చింది, వేదాన్ని ఆపేశారు. నాయన నేను అలా వెళ్ళి స్నానం చేసుకుని వస్తానరా అని వ్యాసుడు నదీ స్నానానికి వెళ్ళిపోయాడు, సుఖుడు అక్కడ కూర్చున్నాడు. ఈ సమయంలో వచ్చట మహానుభావుడు నారదుడు వచ్చి, ఏమయ్యా ఇంత విజ్ఞానం కలిగి ఇక్కడున్నావా నువ్వు అన్నాడు. ఎక్కడుండాలండి, నీలాంటి వాడు పరమాత్మ స్థానంలో ఉండాల్సిన వాడయ్యా, ఇంత విజ్ఞానం కలిగిన వాడు నువ్వు ఇంకా ఈ సంసారంలో ఉండడం ఏమిటి అని పరమాత్మ వైభవాన్ని వర్ణించి చెప్పాడు.
ఆయన ధామాన్ని వర్ణించి చెప్పేటప్పటికీ ఇక ఈయనకు వెళ్ళిపోవాలి, వెంటనే పరమాత్మ దగ్గర కనిపించింది. లేచి బయలుదేరాడు ఈయన, వడ మా నాన్నగారు వస్తానని కదలని ఎవరు, ఇప్పుడే వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఈయన, బయలుదేరాడు వెడుతున్నాడు. ఈయన అడ్డంగా ఉన్న పర్వతములు కూడా ఈయన యొక్క శక్తిని నిరోధించజాలక రెండుగా వ్రీలిపోయి దారిచ్చాయి. గగన మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఈయన, స్వర్గం దాకా వెళ్ళిపోయాడు ఆయన. వెడుతూ ఉన్నటువంటి ఆయన దేవతలు, మునులు, వృక్షములు అన్నీ ఈయనను చూచి నమస్కరిస్తున్నాయి, తరలు వంచుతున్నాయి. ఇది చూచి వాళ్ళందరినీ ఈయన ఒక వరాన్ని కోరుకున్నాడు. అయ్యా, మీకు నా మీద అభిమానం ఉంటే ఒక చిన్న ప్రార్థన నాది. ఏమిటి నాయన, వెనకాతల మా నాన్నగారు వస్తూ ఉంటారు, బహుశా ఆయనకి నేనంటే చాలా ప్రేమ కనుక కుమారా కుమారా అని నన్ను పిలుస్తూ వస్తూ ఉంటారు కనుక మీరందరూ కూడా ఒక్కసారి నాకు బదులుగా ఆయనకు ప్రతివచనాన్ని పలకండి అని ప్రార్థించాడు ఈయన. ఎప్పుడైతే అలా ప్రార్థించాడో, నువ్వు ప్రార్థన అంటున్నావు, ఈ చెట్లన్నీ కుమారా కుమారా అని ఈయన పిలిస్తే ఓయ్ 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 అని పలుకుతున్నాయి. కుమారుడు కదా పలకాలి, నా బదులు మీరు పలకండి అన్నాడు కనుక తానే తన ధర్మభూత జ్ఞానంతో అన్నిటిలో వ్యాపించి తనకు బదులుగా తానొకవేళ బదులు పలికితే తండ్రికి వ్యామోహం పెరిగిపోతుంది గనక వృక్షముల చేత బదులు పలికించాడు. పలకకపోతే అవిధేయత, పలికితే ఆయనకు వ్యామోహం పెరిగిపోతుంది కనుక పలికించాడు ఈయన. అలా నెమ్మదిగా మందాకిని నది స్వర్గంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో అప్సరసలందరూ స్నానం చేస్తున్నారు. అక్కడికి ఎవరు రాలేరు గనక వివస్త్రలై స్నానం చేస్తున్నారు. మందాకిని నది ఒడి నుండి వెళ్ళిపోతున్నాడు సుకుడు. ఈయనను చూచిన వాళ్ళెవళ్ళు, ఓ పురుషుడు ఈ దారిని వెడుతున్నాడని సిగ్గుపడడం కానీ ఏమీ లేదు. వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు, కేరింతల్లో జలకాలాటలలో. వెనకాతల వ్యాసుడు వెడుతున్నాడు. ఈయన వెడుతుంటే వాడు చూచి అమ్మో మునే అని ఎవరో ఒకడు అనేటప్పటికీ జలే నిలుయుహు, కొందరు ఆ నీళ్ళలో మునిగిపోయారు. ఇక్కడ దాకా మరి వివస్త్రలుగా ఉన్నారు కనుక ఎక్కడ మహర్షి చూస్తాడో అని భయపడి జలే నిలిరే, నీళ్ళలో మునిగిపోయినటువంటి వాడు కొందరు. మరికొందరు కాశ్చిత్ గుల్మాన్ ప్రపేహెదిరే, అక్కడ దగ్గరలో పొదలుంటే పొదలమో అటుకు పారిపోయినటువంటి వాళ్ళు కొందరు. వసనాన్యాదదు, కొందరు గబగబా వస్త్రాలు లాక్కును కట్టుకునేవాళ్ళు. ఇవి పెడుతూ పెడుతున్న వ్యాసుడు వాళ్ళని చూసేట, చూచి ఆగి వాళ్ళని అడిగాడు, ఏమర్రా మా అబ్బాయి చిన్న వయసులో 16 ఏళ్ళ ప్రాయంలో ఉన్నాడు, అవధూత ఓ గోచి తప్ప ఇంకేం లేదు, అలాంటి వాడు పెడుతుంటే సిగ్గుపడలేదా? నేను చూస్తే ముసలివాడిని, గడ్డం నెరిసిపోయింది, శరీరం ముడుదలు పడిపోయింది, నేను పెడుతుంటే సిగ్గుపడుతున్నాను, ఏమిటి కారణం అన్నాడు ఆయన. అంటే కారణం తెలుసుకుందామని, తెలియనివాడేం కాదు, తన కుమారుడి ప్రతిభను ఇతరులు వర్ణిస్తుంటే తండ్రికి వినడంలో ఉండే ఆనందం మరి ఇంకెందులోనూ ఉండదు కనుక వీళ్ళు ఏం చెబుతారో విందామని అడిగాడు ఆయన. అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఆయనకు సమాధానం. ఏమని, అయ్యా నీ కుమారుడు వశీకారావస్థకు చెందిన యోగి కనుక స్త్రీ పుంభిద నదు సుతస్య వివిక్త దృష్టే తవాస్తి, స్త్రీ పుంభిద నదు సుతస్య వివిక్త దృష్టే, నీకు వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఈ జ్ఞానాలన్నీ నీకున్నాయి కనుక నీ దగ్గర మేము ఉండకూడని పద్ధతిలో ఉన్నాం కనుక సర్దుకున్నాం. నీ కుమారుడికి అసలు వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అనే స్పృహే లేదు. ఎందుచేత వివిక్త దృష్టే, ఏ పదార్థమును చూచినా ఆ పదార్థము లేదా వ్యక్తి, వ్యక్తి లోపల ఉండే జీవుడు, జీవుని లోపల ఉండే దేవుడు, అక్కడ దాకా ఆగకుండా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఎక్కడ ఆగదు ఆయన దృష్టి కనుక ఆయన దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదయ్యా. వెళ్ళాడు ఈయన శ్వేతద్వీపానికి, దర్శించాడు పరమాత్మ. అక్కడ నుంచి కార్య వైకుంఠానికి వెళ్ళాడు, అక్కడ పరమాత్మను దర్శించాడు. అక్కడ పరమాత్మ, నీవు భూలోకానికి వెళ్ళు, భూలోకంలో గంధమాధన పర్వతం మీద నీ తండ్రి వ్యాసుడు అక్కడే ఉండే నా అంశమైన నరనారాయణుల ఆజ్ఞ చేత శ్రీమద్భాగవతాన్ని రచించాడు, నీకోసం ఆయన బాధపడుతున్నాడు, అక్కడికి వెళ్ళమని ప్రేరేపిస్తే
బద్రికాశ్రమం వచ్చి తండ్రి గారి దగ్గర భాగవతాన్ని అధ్యయనం చేసినవాడు శ్రీశుకుడు. మరి వ్యాసుడి సంగతి ఏమిటి, ఈయన కుమారా కుమారా అంటూ పెడుతుంటే పరమశివుడు ఒక్కసారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి వ్యాస పామరత్నం, అయ్యా అలాంటి కొడుకు, అలాంటి కొడుకుని విడిచిపెట్టి ఉండగలవా అండి అన్న. నువ్వే కోరుకున్నావు కదా, నీ కొడుకు ఎలాంటి వాడయ్యి ఉండాలి, ఆకాశంలాంటి కుమారుడు కావాలి, ఆకాశానికి ఏమైనా అంటుతుందా, నీ కొడుకు అంతే నాకు తండ్రి, నాకు బంధువు, నాకు చుట్టం, ఇవేవి అంటావు. నువ్వు కోరుకున్నావు కనుకనే అలాంటి కుమారుడిని ఇచ్చాను. ఆయన ముక్తుడు, ఆయన మీద ఆశపడకు. నువ్వు కావాలంటే ఆయన నీడ ఎప్పుడూ నీతో ఉండేలా ఛాయా సుకుణ్ణి నేను ఇస్తాను, ధైర్యం తెచ్చుకో అని వెళ్ళిపోయాడు ఈయన గంధమాదన పర్వతం మీదకి. అక్కడికి వెళ్ళిన తరువాత శ్రీశుక మహర్షి వ్యాసభగవానుని దగ్గర భాగవతాన్ని రుచి తెలిసి విని ఈ లోకానికి అంతటికీ అందించాడు. కనుక సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం, ఇంత విరక్తుడైనటువంటి ఆయన నోటి నుండి వచ్చింది కనుకనే అమృతం. ఆళ్వార్లు ప్రార్థిస్తారు భగవాను, స్వామి నీ ధామానికి తీసుకుని వెళ్ళిపో నన్ను, ఇంకా ఎందుకు ఉంచావు ఇక్కడ నన్ను అని. ఇక మీ చేత నాలుగు పాటలు పాడిద్దామని ఉంచానండి, ఈ లోకానికంతా విజ్ఞానం మీ ద్వారా అందించాలని. ఏం స్వామి ఆ మాత్రం కవిత్వం చేతనైన వాళ్ళు ఇంకెవడు లేరా భూలోకంలో, నేను ఈ లోకంలో ఉండలేను మొర్రో అంటే నన్నే ఉంచి నా చేతనే పాద్యాలు పాటించి ఈ లోకానికి అందిస్తానంటే ఇంకొకళ్ళు ఎవరో వెతుక్కోవచ్చును కదా. కాదండి, మీరంటే ఏ సంఘం లేకుండా ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరికీ సంఘం ఉంది ఈ లోకంతో. ఈ లోకంతో సంఘం ఉన్నవాడని కదా లోకంలో ఉంచాలి, సంఘం లేని వాడిని లోకంలో ఉంచితే ఏం ప్రయోజనం, నన్నెందుకయ్యా ఈ లోకంలో ఉంచుతావు. సంఘం లేదు కనుకనే మిమ్మల్ని ఉంచానండి, సంఘం ఉన్నవాడని ఇక్కడ ఉంచితే వాడికి భగవంతుడు కీర్తన అక్కర్లేదు, మంచి సినిమా వచ్చిందని వెళ్ళిపోతాడు. సంఘం ఉన్నవాడు నాకెందుకు పనికి వస్తారు, ఏ సంఘం లేని వాడే లోకానికి చెప్పడానికి అర్హుడు, కనుక మిమ్మల్ని ఉంచి మీ ద్వారా ఈ తిరువాయుడి పాటించి లోకానికి ఇవ్వాలనుకున్నానంటాడు పరమాత్మ. అలా శ్రీశుకుడు కూడా వశీకారావస్థలో ఉండి కామములు కామములుగా గోచరించని స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుడు కనుక ఆయన ద్వారా పలుకబడమే శ్రీమద్భాగవతానికి ఉండేటటువంటి గొప్పతనం. ఆ శ్రీమద్భాగవతంలో ఉండే గొప్పతనాన్ని, అందులో ఉండే విషయములను అనుసంధానం చేద్దాం.